Hello guys, welcome back to another interesting video. This video lo manamu simple past tense ni use chesi English lo sentences ni ela construct chestamo nerchukundamu. So what is the simple past tense ante? This tense is used to frame sentences on actions which are completed in the past period of time. Manam eppudaina past lo complete aina oka action meeda sentences ni frame cheyali anante manamu simple past tense ni use chesi sentences ni frame cheyadam jarugutundi friends. सो अन्नी टेंसेस लो लागने मन की इकड़ो का स्ट्रक्चर उंटुंदी ई स्ट्रक्चर नी यूज चेसुकोनी मनमु सेंटेंस नी फ्रेम चेयडम जरुगुतुंदी अयिते ई स्ट्रक्चर एला उंदो चूद्दाम फ्रेंड्स स्ट्रक्चर वच्चेसी सब्जेक्ट प्लस वर्ब इन द सेकंड फॉर्म प्लस ऑब्जेक्ट फ्रेंड्स मनकु इंग्लीश लो टोटल गा 12 टेंसेस अनेटिवि उंडडम जरुगुतुंदी फ्रेंड्स अयिते ई 12 टेंसेस लो मनकु वर्ब इन द सेकंड फॉर्म v2 अनेदी ओनली सिंपल पास्ट टेंस लोने रावडम जरुगुतुंदी ई v2 अनेदी इंका ए टेंस लो कूडा रादु सो मीरु इदि ईजीगा गुर्तुपेट्टुकोवच्चु सो फ्रेंड्स स्ट्रक्चर ने बेस चेसुकोनी एग्जांपल्स ने ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాము మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే దేవ్ గేవ్ అ వండర్ఫుల్ స్పీచ్ yesterday సో మనం ఈ యాక్షన్ ని ఈ టెన్స్ లో ఎందుకు ఫ్రేమ్ చేసాము అంటే ఈ యాక్షన్ అనేది మనకు క్లియర్ గా ఎప్పుడు కంప్లీట్ అయ్యిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ పాస్ట్ లో కంప్లీట్ అయ్యిందని చెప్తున్నారు సో ఎప్పుడైతే ఒక యాక్షన్ పాస్ట్ లో కంప్లీట్ అవుతుందో ఆ సెంటెన్స్ ని మనం ఇంగ్లీష్ లో ఫ్రేమ్ చేయాలి అంటే మనం యూస్ చేసే టెన్స్ ఏ సింపుల్ పాస్ట్ టెన్స్ सो ఈ ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు ద స్ట్రక్చర్ ఉందో లేదో చూద్దాము మన స్ట్రక్చర్ లో ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి ఇక్కడ దేవ్ అనే నేమ్ రావడం జరిగింది ఎందుకు దేవ్ సబ్జెక్ట్ ఇక్కడ దేవ్ ఇస్ డూయింగ్ ద యాక్షన్ ఆఫ్ గివింగ్ సో దేవ్ హస్ బికమ్ ద సబ్జెక్ట్ నెక్స్ట్ వర్బ్ ఇన్ ద సెకండ్ ఫామ్ రావాలి ఇక్కడ యాక్చువల్ v1 వచ్చేసి గివ్ గివ్ ని v2 లో చేంజ్ చేస్తే మనం గేవ్ వస్తుంది సో v2 కూడా రావడం జరిగింది దాని తర్వాత ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇస్ ఆల్వేస్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఇక్కడ గేవ్ అనేది ఎవరు యాక్షన్ ని రిసీవ్ చేసుకుంటున్నారు ఎ వండర్ఫుల్ స్పీచ్ సో ఎగ్జాంపుల్ కూడా అకార్డింగ్ టు ద స్ట్రక్చరే ఫ్రేమ్ చేయడం జరిగింది అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే అధీరా రిసీవ్డ్ మెనీ ప్రైజెస్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఈ యాక్షన్ అనేది కూడా మనకు ఎప్పుడు జరిగింది ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ జరిగింది అంటే గడిచిపోయిన కాలంలో సో పాస్ట్ లో కంప్లీట్ అయిన యాక్షన్ కాబట్టి ఈ యాక్షన్ ని మనం ఇంగ్లీష్ లో సెంటెన్స్ లాగా ఫ్రేమ్ చేయడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ ని వాడడం జరిగింది सो फ्रेंड्स इप्पुडु मनमु सिंपल पास्ट टेंस लो नेगेटिव सेंटेंसेस नी एला फ्रेम चेयालो चूद्दामु एप्पुडु यूज चेस्तां फ्रेंड्स मनमु सिंपल पास्ट टेंस लो नेगेटिव सेंटेंसेस नी एप्पुडैते ओक एक्शन पास्ट टाइम लो कंप्लीट कालेदु अनि मनं चेप्पालनि अनुकुंटामो अप्पुडु मनमु सिंपल पास्ट टेंस लो नेगेटिव स्ट्रक्चर नी यूज चेयडं जरुगुतुंदि सो स्ट्रक्चर एला उंटुंदो चूद्दां फ्रेंड्स सब्जेक्ट प्लस डिड प्लस नॉट प्लस वर्ब इन द फर्स्ट फॉर्म प्लस ऑब्जेक्ट మనకు తెలుసు సబ్జెక్ట్ ఇస్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఆర్ అబౌట్ హూమ్ ద సెంటెన్స్ ఇస్ అని డిడ్ అనేది ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ లాగా వాడడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఏ దాంట్లో సింపుల్ ప్రెజెంట్ లో ఏ వర్బ్ ని హెల్పింగ్ వర్బ్ లాగా వాడడం ఫ్రెండ్స్ డూ ని హెల్పింగ్ వర్బ్ లాగా వాడడం జరిగింది డూ వచ్చేసి v1 ఫ్రెండ్స్ సో మనము సింపుల్ పాస్ట్ లోకి వచ్చేటప్పటికి సింపుల్ పాస్ట్ లోకి వచ్చేటప్పటికి ఇదే డు మనకు డిడ్ లాగా కన్వర్ట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో యూస్ చేసిన సేమ్ వర్బ్ నే మనము సింపుల్ పాస్ట్ లో v2 ఫామ్ లాగా యూస్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అకార్డింగ్ టు ద స్ట్రక్చర్ ఎగ్జాంపుల్స్ ని ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే షి డిడ్ నాట్ మేక్ ద కేక్ సో తను కేక్ ని చేయలేదు అంటే పాస్ట్ టైం లో తను యాక్షన్ ఆఫ్ మేకింగ్ అనేది చేయలేదు కాబట్టి మనము ఆ యాక్షన్ ని ఇంగ్లీష్ లో సింపుల్ పాస్ట్ నెగటివ్ టెన్స్ ని యూస్ చేసి ఫ్రేమ్ చేయడం జరిగింది సో ఎగ్జాంపుల్ కూడా అకార్డింగ్ టు ద టెన్స్ ఉందో లేదో చూద్దాము ఫస్ట్ మనకి ఏం రావాలి ఫ్రెండ్స్ సబ్జెక్ట్ షీ సబ్జెక్ట్ లాగా రావడం జరిగింది ఎందుకు షీ ఫ్రెండ్స్ ఎందుకంటే ద డూయర్ ఆఫ్ ద యాక్షన్ వచ్చేసి మనకు షీ నే తర్వాత హెల్పింగ్ వర్బ్ డిడ్ రావాలి దాని తర్వాత నాట్ అనే వర్డ్ ఇక్కడ మనం యూస్ చేయడం జరుగుతుంది ఎందుకు వచ్చింది ఫ్రెండ్స్ నాట్ అనే వర్డ్ ఎందుకంటే మనము నెగటివ్ మీనింగ్ వచ్చేలాగా సెంటెన్స్ ని రాస్తున్నాం కాబట్టి నాట్ అనే వర్డ్ మనకు రావడం జరిగింది అలాగే ఇక్కడ మనం స్ట్రక్చర్ లో చూసినట్లయితే v1 యూస్ చేయాలి సో మేక్ అనేది v1 నెక్స్ట్ ద ఆబ్జెక్ట్ వచ్చేసి కేక్ సో అకార్డింగ్ టు ద స్ట్రక్చర్ ఏ మనము ఎగ్జాంపుల్ ని ఫ్రేమ్ చేయడం జరిగింది సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే they did not like the movie vallu gathamlo movie ni like cheyaledu so ee vidhanga manamu negative meaning lo simple past sentences ni frame cheyadam jarugutundi friends ikkada meeru oka important vishayanni mee mind lo unchukodam entaina manchidi chaala mandi students chese common mistake enti anante vallu eppudeyte simple past lo negative ga oka sentences raastu unnappudu vallu chese mistake anedi ee vidhanga raavadam jarugutundi adi ela ante They did not like the movie.
సో వాళ్ళకు యాక్చువల్ గా సింపుల్ పాస్ట్ టెన్స్ నెగటివ్ అన్నా కూడా సింపుల్ పాస్ట్ అంటేనే మనం వర్బ్ ఇన్ ద సెకండ్ ఫామ్ యూస్ చేయాలనే మైండ్ లో వాళ్ళకు ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈవెన్ నెగటివ్ టెన్స్ లో కూడా మనకు లైక్డ్ అనే వర్డ్ అంటే వి2 అనే వర్డ్ నే యూస్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ వి2 అనేది యూస్ చేయడం పెద్ద బ్లండర్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు అకార్డింగ్ టు ద స్ట్రక్చర్ మనకు వి1 నే రావడం జరిగింది ఈ విషయాన్ని ఇంకా సింపుల్ గా లాజికల్ గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే మనము సింపుల్ పాస్ట్ నెగటివ్ టెన్స్ ని ఎందుకు యూస్ చేస్తామని క్వశ్చన్ వేసుకుంటే ఎప్పుడైతే ఒక యాక్షన్ పాస్ట్ లో జరగట్లేదో అంటే జరగలేదో ఆ యాక్షన్ ఇంగ్లీష్ లో ఫ్రేమ్ చేయడానికి మనము సింపుల్ పాస్ట్ నెగటివ్ ని వాడడం జరుగుతుంది బట్ మీరు ఇట్లా వి2 యూస్ చేసినట్లయితే యాక్షన్ కంప్లీట్ అయిన మీనింగే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ యాక్చువల్ గా వి2 అంటే ఏంటి వి2 అంటే కంప్లీటెడ్ మీనింగ్ వచ్చే వర్బ్ సో ఇక్కడ కంప్లీటెడ్ అనేది వి2 ఏ ఫ్రెండ్స్ దీని మీనింగ్ ఏంది పూర్తి అయిపోయింది అని మనం నెగటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు పూర్తి కాలేదు అని రాయాలి కాబట్టి మనము నెగటివ్ లో రాసేటప్పుడు ఎప్పటికీ కూడా వి1 నే వాడడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇంకొక విధంగా చెప్పాలి అని అంటే ఎప్పుడైనా సరే మనం డూ ఫార్మ్స్ ని హెల్పింగ్ వర్బ్ లాగా ఒక సెంటెన్స్ లో వాడుతున్నాము అని అంటే మెయిన్ వర్బ్ ఎప్పటికీ కూడా బేస్ ఫామ్ లో అంటే వి1 లోనే ఉండడం జరగాలి ఇది ఒక ఇంగ్లీష్ లో ఎస్టాబ్లిష్డ్ రూల్ సో ఫ్రెండ్స్ ఇది మరి మన ఇవాల్టి వీడియో ఎప్పటిలాగే వీడియో చివర మీకు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది వాటి ఆన్సర్స్ మీరు గ్రేట్ ఎంతుజియాజం తో కమెంట్ రూపంలో మెన్షన్ చేయడం కూడా జరుగుతుంది సో ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏమంటే చూద్దాము ఫ్రేమ్ పాజిటివ్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్ టు ద ఫాలోయింగ్ వర్బ్స్ ఇక్కడ మీకు కొన్ని వర్బ్స్ అనేటివి ఇవ్వడం జరిగాయి ఈ వర్బ్స్ కి మీరు సింపుల్ పాస్ట్ లో పాజిటివ్ మరియు నెగటివ్ సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయాలి సో ఆ వర్బ్స్ ఏంటో చూద్దాము ఫస్ట్ వర్బ్ వచ్చేసి లెండ్ లెండ్ అంటే అరువు ఇవ్వడము నెక్స్ట్ బ్రింగ్ తీసుకురావడము రైట్ రాయడము కుక్ వంట చేయడము పెయింట్ పెయింటింగ్ వేయడము ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఛానల్ ని మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్